హీరోయిన్ చాలా అందంగా ఉంది. ఏదైనా హీరోయిన్ మీద నుంచే స్టార్ట్ చేయాలి. ఆయనకు అది మంచి శకునం సార్, మీరు అలా అడ్డుపడకండి. ఎందుకంటే నందిని ఒకసారి ఫస్ట్ నా దగ్గరికి ఫస్ట్ కెరియర్లో ఫస్ట్ నాకు ఒక కథ నిపించడానికి వచ్చింది. పావు గంట అయింది, 20 నిమిషాలు అయింది. హీరోయిన్ ఏదన్నాను, దాంతో మళ్ళీ తయారు చేసుకొచ్చింది. అలా నా సినిమాలకి హీరో అని ముఖ్యం, అందులో హీరోయిన్ గురించే మాట్లాడతాను. తర్వాత హీరో, హీరో ఎన్ని చేసినా హీరోయిన్ లాగా ఉత్సాహపడతాడు కదా, అతను ఊరిని ఫైట్లు గిట్లు చేసి డ్యూయట్లు పాడతాడు. కనుక ముందు ఆల్ ది బెస్ట్ అమ్మా, సరదాగా అన్నాను. ఆల్ ది బెస్ట్, యువర్ కాంబినేషన్ ఈజ్ వెరీ గుడ్. అండ్ నందిని, స్వప్న దత్, ప్రియాంక దత్ ముగ్గురు కలిసి అమ్మాయి శరీరానికి కారణం ఏంటంటే శరీరం నిండా తెలివితేటలే. మామూలుగా అయితే ఇట్లా ఉంటుంది, వీళ్ళు కూర్చొని ప్లాన్ చేశారు. ఇంతమంది డైరెక్టర్స్ ఉండగా నన్నే ఎందుకు పిలిచారబ్బా అని ఆలోచించాను నేను. తర్వాత అరవింద్ కూడా వస్తున్నాడని తెలిసింది, అప్పుడు ఆలోచించాను అన్నమాట, ఓహో దీని ఏమైనా పెద్ద మాస్టర్ ప్లాన్ ఉంది. దత్తుగారు సినిమా బ్యానర్లో దగ్గర దగ్గర 12-14 సినిమాలు తీశాను, ఆల్మోస్ట్ అన్ని హిట్స్. అందులో రాజకుమారుడు, సో మహేష్ బాబు, తర్వాత స్వప్న బ్యానర్లో ఫస్ట్ డైరెక్టర్గా స్వప్న బ్యానర్లో ఎన్టీఆర్, తర్వాత మేము ముగ్గురం కలిపి ఒక బుడ్డాని వాళ్ళ అబ్బాయిని. సో ఈ ముగ్గురిని డైరెక్ట్ చేసిన వాడు వస్తే ఇది బాగుంటుందని ప్లాన్ చేసి ఇలా గిరగిరా తిప్పి ఇలా పిలిచారు. కనుక అన్నీ మంచి శకునాలే, అన్నీ మంచి శకునాలని టైటిల్ పెట్టడంలో కూడా చాలా గొప్ప ఐడియా పెట్టావు. దేనికని శకునం చూసి వెళ్తారు, ఈ పిక్చర్కి వెళ్ళటానికి ఏ శకునం చూడవచ్చు కాదు, అన్నీ మంచి శకునాలే కనపడుతున్నాయి చూస్తూ ఉంటే. పెళ్లి సందడి సినిమాలో పాట చూసినంత ఆనందంగా ఉందమ్మా. అంటే పెళ్లి సందడి మేము ముగ్గురు కలిసే తీసాం. పెళ్లి సందడి ఎంత హిట్ అవుతుందో ఈ పిక్చర్ కూడా అంత హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. పెళ్లి సందడితో మేము ముగ్గురం కూడా బాగా లాభాలు పంచుకున్నాం, గంగోత్రితో కూడా బాగా పంచుకున్నాం. కనుక ఇది పెళ్లి సందడిలాగా స్వప్న అండ్ వండర్ఫుల్ సీతారామం ఇప్పటికీ మర్చిపోలేను. దిస్ ఈస్ కమింగ్ ఆఫ్టర్ సీతారామం, దిస్ విల్ డెఫినెట్లీ బ్రింగ్ యూ లాట్స్ ఆఫ్ లక్. ఒకటే బాధ నాకు, ఆ సీత ఏమైంది, సీత జీవితం అట్లా సర్వనాశనం చేయటం నాకు బాధగా ఉంది. నేను ఒక ఐడియా చెప్తాను, మీ డైరెక్టర్ చెప్పి ఈ అమ్మాయి బాధపడనిచ్చి ఒక తెలియకుండా ఒక రివాల్వర్ తీసుకుని ఆ విలన్ దగ్గరికి వెళ్ళి కాల్చిపోతే వాడు గుహలోంచి ఎక్కడికక్కడో తీసుకెళ్ళిపోయి వీడు చావలేదు బాబు వీడి దగ్గర చావ అని వాళ్ళిద్దరు తప్పించుకుంటే ఇప్పుడు ఫ్యామిలీ విలన్స్ ఎలా చేసి చేస్తారనేది. పాపం ఆ అమ్మాయిని అలాగే ఉంచొద్దు దయచేసి ప్లీజ్. ఇప్పుడు తలుచుకున్నక్కడ నా కళ్ళ నీళ్ళు వస్తాయి. దానికి కావాల్సింది ఇప్పుడు చాలామంది మీ స్వీటీ, మీ ఆయనతో తీపిస్తూ నేను పైన ఉంటాను. మీకు మెయిన్ సీక్రెట్ ఒకటి చెప్తున్నాము, ఇక దత్తు గారికి అరవింద్కి ఇక డైరెక్టర్స్ అవసరం. ఎందుకంటే దత్తు గారు ఆల్రెడీ అల్లుడినే ఇంట్లో కట్టేసి పెట్టుకున్నాడు, ఈయనకి హీరోని ఇంట్లో కట్టేసి పెట్టుకున్నాడు. వీళ్ళిద్దరికీ నాతో పని తీరిపోయింది, అయినా మేము ఎప్పటికీ స్నేహితులమే. థ్యాంక్ యూ.